శుభం వ్యాధు. ధనురాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందని విషయాన్ని మాట్లాడుకుంటే, ధనురాశి వారికి రాశిలోనే శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉండడము, అందులో మూలా నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రం మీద, ఉత్తరాషాఢ నక్షత్రం మీద విపరీతంగా వాడు చూపించడము, దానితోడు కుటుంబ స్థానంలో కేతు, వ్యయంలో గురుడు. చదివిన చదువు ఎందుకు ఉపయోగపడను అన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకురా చదివాను, చదివిన చదివి చేసే పని సంబంధం లేని మానసిక ఒత్తిడి పొందే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ స్థానంలో ఉన్న కేతు ఏంటంటే ప్రతి దానికి ఒక మానసిక ఒత్తిడి తీసుకుని వచ్చడానికి ప్రయత్నం చేస్తాడు. మూడో ఇంట్లో ఎవరు లేనప్పుడు చతుర్థంలో కేంద్రంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా, గురుదృష్టి పడినప్పటికీ కూడా, కొంతవరకు తల్లిగారు ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా ఈ ఇల్లు వాకిలి వ్యవహార విషయంలోనే ఏదైనా పాత వ్యవహారాలు ఉంటే దాన్ని చక్కబెట్టడానికి అవకాశం ఉంటుంది. అప్పు చేయడానికి చేసే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. ఎవరైనా వెళ్ళినా అప్పు పుట్టేటట్టుగా కనబడుతుంది. ఏదైనా మనకున్న ఆర్థిక ఇబ్బందులను బయటపడడానికి చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కనబడుతుంది. అష్టమ శని రాహు యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఎంత చేసినా ఎక్కడో చోటు ఆరోగ్య విషయంలో ఇబ్బంది కనబడుతూనే ఉంటుంది వీళ్ళకి. ఇది తప్పదు వీళ్ళకి. మార్చి 7వ తారీఖు వరకు వీళ్ళకి ఇది తప్పదు కాబట్టి కొంచెం ఓపిక్గా ఉండడం చాలా అవసరం పడుతుంది. ఈ ధనుర్రాశి వారికి మనం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఎప్పుడు అభిషేకము, నిత్య అభిషేకం అనేది ఇంకొక సంవత్సరం కాలం తప్పదు వాళ్ళకి. రోజు ఇంట్లో ఏమి రాకపోయినా ఓం నమ శివాయ మంత్రంతో లింగానికి, శివలింగానికి చక్కగా అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నించండి. లేదా నమ్మకం, చమ్మకం, రుద్రం ఉంది, లేదంటే స్త్రీ పురుషం ఉంది, పురుష సూక్తం ఉంది, స్త్రీ సూక్తం ఉంది, ఏదో ఒక దాంతో అభిషేకం చేసి తీర్థం తీసుకోవడం ప్రయత్నించాలి. వచ్చిన వాడు వచ్చినంత, రాని వాళ్ళు ఓం నమ శివాయ అని మంత్రంతో ఈ సంవత్సరం అంతా చేయడం చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే ఒకటి లగ్నంలో అంటే రాశిలో శనీశ్వరుడు కూర్చోవడము, అష్టంలో రాహు కూర్చోడం, వ్యయంలో గురుడు, కుటుంబ స్థానంలో కేతు. ఇది కాకుండా మార్చి 7 తర్వాత కూడా కేతు రాశిలోకి వస్తాడు, సప్తంలో రాహు వస్తాడు. సో ఇవి రెండు ఎలా ఉంటాయంటే, గురువు మారేంత వరకు, గురువు మళ్ళీ ధనుర్రాశిలో ప్రవేశించే వరకు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి అభిషేకమే సర్వస్వం, ఐశ్వర్యానికి మూలం శివాభిషేకమే కాబట్టి అది చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే ఏ రంగంలో వాళ్ళకి వెళ్ళబడికి కొంత ఊరటగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయండి. సినిమా యాక్టర్ అనుకోండి, లేకపోతే రాజకీయ నాయకుడు అనుకోండి, గవర్నమెంట్ జాబ్ చేసేవాడు అనుకోండి, ఎవరికైనప్పటికీ అభిషేకం చేయడం అనేది చాలా ప్రత్యేకమైన అంశంగా ఉంటుంది. ఇది కానప్పుడు శ్రీ విద్యలో ఉన్న వాళ్ళైతే చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ఆ గురు గణపతి బాలామంత్రంలో ఆ బాలామ్మవారి యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ పోతే డెఫినెట్గా సక్సెస్ కనబడుతుంది. సక్సెస్ అంటే ఆటంకాలు రాకుండా నిత్య జీవిత అనుష్ఠానం చక్కగా జరుగుతూ ముందుకెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.